రెడీ డియర్ స్టూడెంట్స్, మనకి ఈజీ ఇంగ్లీష్ బుక్ ఒకసారి మీరు తీయండి. దీంట్లో 18వ పేజీలో వెర్బుల పట్టిక ఉంది. దీంట్లో ఫస్ట్ చూడండి, బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్, బ్రషింగ్, నాలుగు రకాలుగా ఉంది ఒక వెర్బు. చూశారు కదా, తోముట, తోముట అనే దాన్ని బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్, బ్రషింగ్ అని ఉంది. అలాగే కడుగుట అనేది ఉంది తర్వాత వెర్బు. దీనికి వాష్, వాష్డ్, వాష్డ్, వాషింగ్ అని ఉంది. అలాగే తర్వాత మూడవ చూడండి, తెరుచుట అని ఉంది. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్, ఓపెనింగ్. మరి ఈ నాలుగు రకాల వెర్బుల్ని ఉపయోగించి వాక్యాలు ఎట్లా చెప్పాలి అనేది చూద్దాం. ఇది చాలా సులభం. ఫస్ట్ది ఏంటిది, బ్రష్, బ్రష్డ్. ఈ రెండింటికి ముందర ఐ పెడితే చాలు. ఐ బ్రష్, ఐ బ్రష్డ్, ఐ బ్రష్, ఐ బ్రష్. ఐ బ్రష్ అంటే నేను బ్రష్ చేస్తాను అని, ఇంకా చేయలే. ఐ బ్రష్ అంటే నేను బ్రష్ చేస్తాను. ఐ బ్రష్డ్ అంటే నేను బ్రష్ చేసేసి అయిపోయింది. ఐ బ్రష్డ్, నేను బ్రష్ చేశాను. ఈ రెండు అర్థమైనాయి కదా. ఐ బ్రష్ అంటే నేను బ్రష్ చేస్తాను, ఐ బ్రష్డ్ అంటే నేను బ్రష్ చేశాను. మరి మిగతా రెండు ఉన్నాయి, మళ్ళీ బ్రష్డ్ ఉంది, మళ్ళీ బ్రషింగ్ ఉంది. ఇది వచ్చేసి ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ అని చెప్పాలి. ఎలా చెప్పాలి, ఐ హ్యావ్ బ్రష్డ్ అని చెప్పాలి. ఐ హ్యావ్ బ్రష్డ్ అంటే నేను ఇప్పుడే బ్రష్ చేశాను అని అర్థం. నేను ఇప్పుడే బ్రష్ చేశాను. లేదు తర్వాత ఉంది, ఐ ఆమ్ పెట్టాలి. ఐ ఆమ్ బ్రషింగ్ అంటే నేను బ్రష్ చేస్తూ ఉన్నాను అని అర్థం. ఐ ఆమ్ బ్రషింగ్ అంటే నేను బ్రష్ చేస్తూ ఉన్నాను, ఇది అయిపోలేదు, జరుగుతూ ఉంది పని. ఐ హ్యావ్ బ్రష్డ్ అంటే నేమో నేను ఇప్పుడే బ్రష్ చేశాను అని అర్థం. సో కాబట్టి ఒక్కొక్క దాన్ని మళ్ళీ మనం నాలుగు చూద్దాం. చూడండి, నేను చెప్తాను, పలకండి. ఐ బ్రష్, నేను బ్రష్ చేస్తాను. ఐ బ్రష్డ్, నేను బ్రష్ చేశాను. ఐ హ్యావ్ బ్రష్డ్, నేను ఇప్పుడే బ్రష్ చేశాను. ఐ ఆమ్ బ్రషింగ్, నేను బ్రష్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇప్పుడు మనం వాష్ కూడా చెప్పచ్చు. ఐ వాష్, నేను కడుగుతాను. ఐ వాష్, నేను కడిగాను. ఐ హ్యావ్ వాష్డ్, నేను ఇప్పుడే కడిగాను. ఐ ఆమ్ వాషింగ్, నేను కడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మూడో నేను చెప్తా, నాలుగోది మీరు చెప్పాలి. చూడండి, ఐ ఓపెన్, నేను తెరుస్తాను. ఐ ఓపెన్డ్, నేను తెరిచాను. ఐ హ్యావ్ ఓపెన్డ్, నేను ఇప్పుడే తెరిచాను. చెప్పండి, క్లోజ్, క్లోజ్ అనే దాంతో చెప్తాం. ఫస్ట్ చెప్పండి, వెరీ గుడ్. ఐ క్లోజ్, ఐ క్లోజ్ అంటే అర్థమేంటి, నేను మూస్తాను, ఇంకా ముయ్యలేదు అనమాట. రెండోది ఏంటి, ఐ క్లోజ్ అంటే ఐ క్లోజ్ అంటే నేను మూస్తాను, ఐ క్లోజ్ అంటే నేను మూసాను. మీరు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు నేను చెప్తాను నాలుగుతోటి, మిగతా వెర్బుతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మీరు చెప్పాలి, మీరు పలకద్దు. చూడండి నేను చెప్తాను, ఐ వాక్, నేను నడుస్తాను. ఐ వాక్డ్, నేను నడిచాను. మీరు చెప్పద్దు, ఐ హ్యావ్ వాక్డ్, నేను ఇప్పుడే నడిచాను. ఐ ఆమ్ వాకింగ్, నేను నడుస్తూ ఉన్నాను. ఐ టాక్, నేను మాట్లాడతాను. ఐ టాక్డ్,
నేను మాట్లాడాను, ఐ హ్యావ్ టాక్డ్, నేను ఇప్పుడే మాట్లాడాను, ఐ ఆమ్ టాకింగ్, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ ప్లే, నేను ఆడతాను. ఐ ప్లేడ్, నేను ఆడాను. ఐ హ్యావ్ ప్లేడ్, నేను ఇప్పుడే ఆడాను. ఐ ఆమ్ ప్లేయింగ్, నేను ఆడుతూ ఉన్నాను. ఐ జంప్, నేను దూకుతాను. ఐ జంప్డ్, నేను దూకాను. ఐ హ్యావ్ జంప్డ్, నేను ఇప్పుడే దూకాను. ఐ ఆమ్ జంపింగ్, నేను దూకుతూ ఉన్నాను. ఐ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేస్తాను. ఐ డ్యాన్స్డ్, నేను డ్యాన్స్ చేశాను. ఐ హ్యావ్ డ్యాన్స్డ్, నేను ఇప్పుడే డ్యాన్స్ చేశాను. ఐ ఆమ్ డ్యాన్సింగ్, నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. ఐ రిటర్న్, నేను తిరిగి వస్తాను. ఐ రిటర్న్, నేను తిరిగి వచ్చాను. ఐ హ్యావ్ రిటర్న్, నేను ఇప్పుడే తిరిగి వచ్చాను. ఐ ఆమ్ రిటర్నింగ్, నేను తిరిగి వస్తూ ఉన్నాను. ఇలాగా మీరు ఈ 10 వెర్బులతోటి ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి ముందు చూసి చెప్పడం నేర్చుకోవాలి, తర్వాత చూడకుండా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా?